నెక్స్ట్ ఫామ్ చూడండి, బ్యాంక్ ఫామ్, బ్యాంక్ సంబంధించిన ఫామ్స్లో నెక్స్ట్ ఫామ్ బ్యాంక్ సంబంధించిన వాటిలో మిస్టర్ మెహబూబ్ పాషా హ్యాస్ అన్ ఎస్బీ అకౌంట్ అని ఉంది క్వశ్చన్. ఇది మనకి పేజ్ నెంబర్ 282లో ఉంటుంది, పేజ్ నెంబర్ 282. ఇది బ్యాంక్లో డిపాజిట్ చేసే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఆంధ్ర బ్యాంక్కి సంబంధించి అకౌంట్లో డబ్బులు వేయడానికి, డిపాజిట్ చేయడానికి ఉపయోగించే ఒక అప్లికేషన్ ఫామ్. మనకి ఆంధ్ర బ్యాంక్ వెళ్తే ఇలాంటి ఫామ్స్ ఉంటాయి, దాన్ని తీసుకొని మనం ఫిల్ చేసి అకౌంట్లో డబ్బులు వేసుకోవచ్చు అనమాట. డబ్బులు అకౌంట్లో వేసేటప్పుడు అకౌంట్ ఉన్న వ్యక్తే వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ అకౌంట్లో వేరే ఉన్న డబ్బులు వేయచ్చు, వేరే వాళ్ళ అకౌంట్లో మీరు డబ్బులు వేయచ్చు. అండ్ ఏ బ్రాంచ్లో అంటే ఏ ఊర్లో అకౌంట్ ఉందో ఆ ఊరే వెళ్ళాల్సిన అవసరం లేదు. తిరుపతిలో అకౌంట్ ఉందనుకోండి, విజయవాడ బ్యాంక్కి వెళ్ళి మనం తిరుపతిలో అకౌంట్లో డబ్బులు వేయచ్చు, అలా కూడా ఉంటుంది. ఓకే, అన్నిటికీ కూడా మనకి సేమ్ అప్లికేషన్ ఫామ్. ఒకసారి క్వశ్చన్ చూద్దాం, తర్వాత ఆన్సర్ ఎలా రాస్తారు చూద్దాం. మిస్టర్ మెహబూబ్ బాషా, మిస్టర్ మెహబూబ్ బాషా అనే వ్యక్తి హ్యాజ్ ఎన్ ఎస్బీ అకౌంట్ ఇన్ విఆర్ కాలనీ బ్రాంచ్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ నెల్లూరు. నెల్లూరులోని విఆర్ కాలనీ అనే ఒక చోట ఆంధ్ర బ్యాంక్ ఉంది. ఆ ఆంధ్ర బ్యాంక్లో విఆర్ కాలనీ అనే బ్రాంచ్లోని ఆంధ్ర బ్యాంక్లో మిస్టర్ మెహబూబ్ బాషా అనే ఒక వ్యక్తికి సేవింగ్స్ అకౌంట్ ఉంది. ఎస్బీ అకౌంట్ అంటే సేవింగ్స్ అకౌంట్ ఉంది. ఓకే, బేరింగ్ అకౌంట్ నంబర్ చెప్తున్నాడు, 0221-0011-0000778. ఇది మహబూబ్ బాషా యొక్క అకౌంట్ నంబర్. ఇతని అకౌంట్ ఎక్కడుంది? నెల్లూరులోని విఆర్ కాలనీ బ్రాంచ్ ఆంధ్ర బ్యాంక్లో ఉంది. హిజ్ ఫాదర్, అంటే ఎవరి ఫాదర్? మహబూబ్ బాషా వాళ్ళ ఫాదర్ మిస్టర్ అబ్దుల్ సత్తార్ వెంట్ టు కావలి బ్రాంచ్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్. ఈ మహబూబ్ బాషా వాళ్ళ నాన్నగారు అబ్దుల్ సత్తార్ అంటే పేరు. ఈయన కావలి వెళ్ళాడు, కావలిలో ఉన్న ఆంధ్ర బ్యాంక్కి వెళ్ళాడు. వెళ్ళి ఎప్పుడంటే ఆ డేట్ ఇచ్చారు చూడు, 12 ఫిబ్రవరి 2019లో వెళ్ళాడు. 12 ఫిబ్రవరి 2019 వెళ్ళాడు. అండ్ క్రెడిటెడ్ ఆన్లైన్ అన్ అమౌంట్ ఆఫ్ 2500 రూపీస్. అక్కడికి వెళ్ళి తన కొడుకు అకౌంట్లో డబ్బులు వేసాడు. కొడుకు అకౌంట్ ఏమో నెల్లూరులో ఉంది, తండ్రి ఏమో కొడుకు అకౌంట్లో డబ్బులు కావలిలో వేశాడు. ఎంత వేసాడు? 2500 రూపాయలు వేశాడు, 2500. బ్రాకెట్ నుంచి చూడండి, 5 notes of 500 డినామినేషన్. డినామినేషన్ అంటే ఏ నోట్లు ఎన్ని ఉన్నాయి, 1000 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు లేవనుకోండి, 2000 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, 10 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, 100 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, దాన్ని డినామినేషన్ అంటారు. దానికోసం సపరేట్గా ఒక కాలం ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో, ఇలా అన్నమాట. ఓకే, సో 2500 రూపాయలు, 5 notes of 500 రూపీస్, 500 రూపాయల నోట్లు ఒక 5 తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి తన కొడుకైన మహబూబ్ బాషా అకౌంట్లో డబ్బులు వేసాడు, 2500 ఇన్ మహబూబ్ బాషాస్ అకౌంట్. మహబూబ్ బాషా అకౌంట్లో డబ్బులు వేసాడనమాట. ఓకే, హిజ్ మొబైల్ నెంబర్ ఈజ్, హిజ్ అంటే మహబూబ్ బాషా యొక్క మొబైల్ నెంబర్. ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదు మహబూబ్ బాషా యొక్క మొబైల్ నెంబర్ అనుకుంటే, అకౌంట్ హోల్డర్ గురించి మాట్లాడుకుందాం. హిజ్ మొబైల్ నెంబర్ ఈజ్ 9989313113 అని ఇచ్చాడు. కింద అప్లికేషన్ ఫామ్ ఇచ్చాడు, ఈ అప్లికేషన్ ఫామ్లో నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇది ఈ అప్లికేషన్ ఫామ్ మనకి 2 పార్ట్స్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఒక పార్ట్ ఉంది, రైట్ సైడ్ ఒక పార్ట్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమో ఆంధ్ర బ్యాంక్ అని లోగో ఉంది కదా, అదొక పార్ట్. మధ్యలో డాట్స్ ఉంటాయి, చింపడానికి అనువుగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఒకటేమో బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు ఒక పార్ట్ రైట్ సైడ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉన్న చిన్న పార్ట్ మనకి రిసీట్ లాగా ఇస్తారు.
కొన్ని చోట్ల కొన్ని బ్యాంకుల్లో అయితే కంప్యూటర్ జనరేటెడ్ రిసీట్ ఇస్తున్నారు. ఓకే, ఇక్కడ మనకి అప్లికేషన్ చూడండి, 1 నంబర్ 1 రెండు చోట్ల ఉంది. ఎన్ని చోట్ల ఉన్నా కూడా రెండు చోట్ల ఒకటే ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1 ఇక్కడ 1లో ఏమైనా ఉన్నాడు, డేట్ డేట్ రాయమంటున్నాడు. ఈ పార్ట్లో కూడా మనకి 1 దగ్గర డేటే, అంటే క్వశ్చన్ నెంబరు ఒకటే ఉన్నప్పుడు రెండు చోట్ల కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. మనం ఒకసారి ఆన్సర్ రాస్తే చాలు, రెండు సార్లు 1 ఉంది కాబట్టి రెండు చోట్ల రెండు ఆన్సర్ రాయాలంటే అవసరం లేదు, ఒకసారి ఆన్సర్ రాస్తే చాలు. ఫస్ట్ ఇప్పుడు ఏముందో చూద్దాం. నంబర్ 1, డేట్ రాయమన్నాడు. క్వశ్చన్లో డేట్ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వకపోతే ఈ రోజు డేట్ రాస్తాం. క్వశ్చన్లో డేట్ ఇచ్చాడు చూడండి, 12th February 2019. ఆ డేట్ రాస్తాం మనం నంబర్ 1 దగ్గర. ఓకే, నంబర్ 2 చూద్దాం. నంబర్ 2, డాష్ బ్రాంచ్, ఏ ఊరి బ్రాంచ్కి వెళ్ళాడు? డబ్బులు వేయడానికి ఊరి బ్రాంచ్కి వెళ్ళాడు. ఎవరు వేస్తున్నారు డబ్బులు? తండ్రి కొడుకు, అంటే తండ్రి వేస్తున్నాడు, ఆయన పేరేంటి? అబ్దుల్ సత్తార్. ఏ ఊరు వెళ్ళాడు ఆయన వేయడానికి? అంటే కావలి వెళ్ళాడు. కావలి బ్యాంకులో జరుగుతుంది ఇప్పుడు డబ్బులు వేయడం అనే ప్రాసెస్. ఓకే, సో ఇది కావలి బ్రాంచ్ జరుగుతుంది కాబట్టి కావలి అని రాయాలి ఆ బ్రాంచ్ దగ్గర. థర్డ్ పాయింట్ చూడండి, నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డర్ అన్నాడు, అంటే అకౌంట్ హోల్డర్ యొక్క పేరు. అకౌంట్ హోల్డర్ అంటే అకౌంట్ ఎవరికి ఎవరి పేరు మీద ఉందో అతని పేరు రాయాలి. ఎవరి పేరు మీద ఉంది అకౌంట్? మెహబూబ్ బాషా గారి పేరు మీద ఉంది. ఆ పేరు ఇక్కడ రాస్తాము, మెహబూబ్ బాషా. తర్వాత నంబర్ 4, అకౌంట్ నంబర్ ఎంత? ఆ మెహబూబ్ బాషా యొక్క నంబర్ ఎంత? అకౌంట్ నంబర్ క్వశ్చన్లో అకౌంట్ నంబర్ ఒకటి ఇచ్చాడు, 0223100 అని. అదే ఆన్సర్ని మనం క్వశ్చన్ నెంబర్ 4కి ఆన్సర్గా రాస్తాము. 5 చూడండి, 3-4కి పైన ఉంది. నేచర్ ఆఫ్ అకౌంట్ అంటే ఏ టైప్ ఆఫ్ అకౌంట్ ఉంది? అకౌంట్లో అనేక రకాలు అనుకున్నాం కదా, ఈ మెహబూబ్ బాషాకి ఏ టైప్ ఆఫ్ అకౌంట్ ఉంది? ఫస్ట్ లైన్లో చెప్పాడు క్వశ్చన్లో చూడండి, అండ్ ఎస్బీ అకౌంట్ అండి, అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అని అర్థం. ఎస్బీ అంటే ఎస్బీఐ కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ కాదు ఇది. ఎస్బీ అంటే సేవింగ్స్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంకులో కూడా ఉంటుంది, ఎస్బీఐ కాదు ఎస్బీ. ఓకే, ఎస్బీ అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనమాట ఇది. కానీ సేవింగ్స్ బ్యాంక్ అని రాయాలి మనం క్వశ్చన్ నెంబర్ సారీ ఆన్సర్ నెంబర్ 5 అనమాట. ఎస్బీ లేదా బ్రాకెట్లో మీకు క్లియర్ క్లారిటీ ఉండడం కోసం సేవింగ్స్ బ్యాంక్ అని రాశాను. మీరు ఎలాగ రాసుకోవచ్చు ఎగ్జామ్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5 అయింది కదా, 6th కాలం. రూపీస్ సింబుల్ ఉంది, రూపీస్ సింబుల్ అంటే ఇక్కడ అమౌంట్ అంకెల్లో వేయాలి, ఫిగర్స్లో వేయాలి. ఎంత అమౌంట్ వేసాడు? 2500 రూపాయలు, అంటే 2500 అది అమౌంట్. ఓకే, తర్వాత కాలం చూడండి, రూపీస్ అని రాశాడు అంటే అక్షరాల్లో రాయాలి, స్పెల్లింగ్స్ రాయాలి. వాట్ ఇస్ ద అమౌంట్? 2500. దాన్ని అక్షరాల్లో రాస్తారు, TW2 స్పెల్లింగ్తో రాశారు, 2500 ఓన్లీ అని. దట్ ఈస్ ద 7th కాలం. అండ్ కమ్ టు ద 8th కాలం. 8th కాలంలో డినామినేషన్స్ అన్నాడు, 2000 నోట్లు ఎన్ని, 500 నోట్లు ఎన్ని, అది రాయాలి. డినామినేషన్ అంటారు, డినామినేషన్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? 5 నోట్లు 500 ఇవి అన్నాడు, 2000 నోట్లు ఏమి లేవు. సో 500 నోట్స్ 5 ఉన్నాయి, సో 500 × 5 రాయాలి. క్వశ్చన్ నెంబర్ 8 కదా, 500 × 5 ఎంత అయింది టోటల్గా? 2500 అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9th కాలం చూడండి, టోటల్ అమౌంట్ ఎంత అయింది? 2500. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 2500 అని రాసాము, రెండుసార్లు వచ్చింది సేమ్ అంత చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 కూడా 2500. 10 చూడండి, డిపాజిటెడ్ బై, ఎవరు వేశారు అకౌంట్లో డబ్బులు? ఇక్కడ రెండు పేర్లు ఉన్నాయి క్వశ్చన్లో, మెహబూబ్ బాషా, అబ్దుల్ సత్తార్. అబ్దుల్ సత్తార్ వేశాడు డబ్బులు, మెహబూబ్ బాషా వేశాడంటే డబ్బులు వేసింది అబ్దుల్ సత్తార్, ఆయన సైన్ చేయాలి ఇక్కడ. ఓకే, అకౌంట్ మెహబూబ్ బాషాది కానీ డబ్బులు వేసింది మాత్రం అబ్దుల్ సత్తార్, సో అతని సైన్ ఇక్కడ ఉంటుంది, డిపాజిటెడ్ బై అబ్దుల్ సత్తార్. 11, బ్లాంక్ నెంబర్ 11. 11 చూడండి, ఇక్కడ డేట్ కింద ఉంది బ్రాంచ్ అని, విత్ బ్రాంచ్. విత్ బ్రాంచ్ అంటే ఏంటి? అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉంది,
అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉంది అని అడుగుతున్నాడు. సో అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉంది అంటే నెల్లూరులో విఆర్ కాలనీ బ్రాంచ్లో ఉంది. విఆర్ కాలనీ బ్రాంచ్ క్వశ్చన్ నెంబర్ 11 అవుతుంది. 12 చూడండి, క్వశ్చన్ నెంబర్ 12 ఈ సైన్ దగ్గర ఉంది, 10 దగ్గర ఉంది. 12 ఫోన్ నంబర్ అంటున్నాడు. ఫోన్ నంబర్ క్వశ్చన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్, హిజ్ మొబైల్ నెంబర్ ఈజ్ 9989313113. అదే ఆన్సర్గా రాయడం జరిగింది అనమాట. సో ఇలా ఇక్కడ ఎన్ని కాలమ్స్ వచ్చినాయి, 12 కాలమ్స్ వచ్చినాయి. యాక్చువల్గా ఎగ్జామ్లో 10 ఉంటాయి, 10 రాస్తే చాలు. వీటిలో ఏ 10 అయినా ఇవ్వచ్చు. ఓకే, ఇవే డీటెయిల్స్ మళ్ళీ మనం ఈ పార్ట్లో కూడా రాస్తాం, దాని పక్క పార్ట్లో కూడా రాస్తున్నాం, సేమ్ డీటెయిల్స్. సో 1 దగ్గర డేటు, ఇక్కడ కూడా 1 దగ్గర డేటు. 2 దగ్గర బ్రాంచి, ఇక్కడ కూడా బ్రాంచి. 3 దగ్గర అకౌంట్ నెంబర్, అకౌంట్ హోల్డర్స్ నేమ్. 4 దగ్గర అకౌంట్ నెంబర్. ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్స్ వస్తాయి. సో మీరు ఒకసారి రాస్తే చాలు. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ చూద్దాం. ఇది కూడా బ్యాంక్కి సంబంధించింది. ఇది డీడీ ఫామ్, డిమాండ్ డ్రాఫ్ట్ అంటాము. డిమాండ్ డ్రాఫ్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 283లో ఉంది. డిమాండ్ డ్రాఫ్ట్, ముందు డిమాండ్ డ్రాఫ్ట్ అంటే తెలుసుకుందాం. ఓకే, డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ చెక్ లాంటిదే. ఓకే, ఇవి ఎక్కువగా అఫీషియల్ పేమెంట్స్ కోసం వాడతారు. కాలేజీలో ఫీజులు కట్టడానికి, యూనివర్సిటీలో ఫీజులు కట్టడానికి, గవర్నమెంట్కి డబ్బులు కట్టడానికి టీడీలు తీస్తూ ఉంటారన్నమాట. అంటే ఏంటంటే మనం ఎవరికైనా డబ్బులు కట్టాలనుకోండి, డైరెక్ట్గా వాళ్ళు క్యాష్ ద్వారా ఇవ్వకుండా, డైరెక్ట్గా క్యాష్ ద్వారా ఇవ్వకుండా బ్యాంకులో కడతాం మనం. మరి ఏం చేస్తామంటే ఈ డబ్బులు ఎవరికి కట్టాలి అనే ఒక అడ్రస్ తీసుకొని, ఏ ఊర్లో ఉన్నారో వాళ్ళ అడ్రస్ తీసుకొని మన దగ్గరలో ఉన్న బ్యాంక్ కడతాం, మనకు దగ్గరలో ఉన్న బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఢిల్లీలోని యూనివర్సిటీకి ఫీజు కట్టాలనుకుందాం. ఢిల్లీలో ఒక యూనివర్సిటీ ఉంది, అక్కడ మనం కొంత అమౌంట్ ఫీజు కట్టాలి అనుకుందాం. మనం వెళ్ళి ఇవ్వలేం కాబట్టి డీడీ ద్వారా కట్టేటకు కొన్ని అఫీషియల్ ఛానల్స్ ద్వారా కట్టమంటారు అన్నమాట. ఆన్లైన్లో పేమెంట్ ఇప్పుడు ఉంటుంది కానీ ఎక్కువగా డీడీల ద్వారా కట్టమని అడుగుతుంది, బ్యాంక్ ద్వారా కట్టమంటారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనం అక్కడికి వెళ్ళి కట్టలేం కాబట్టి మనకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్తాం. మన దగ్గరలో ఉన్న అంతర్ బ్యాంక్కి వెళ్ళి అక్కడ వాళ్ళ డబ్బులు కడతాం. నేను ఢిల్లీ పంపించాలంటే డబ్బులు అని చెప్పి డబ్బులు కడతాము. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బులు కట్టించుకొని ఒక చెక్ లాగా ఒక పేపర్ ఇస్తారు మనకి, చెక్ లాగా పేపర్ ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా చేసినందుకు వాళ్ళు కొంత ఛార్జీలు వేస్తారు. మనం 10,000 పంపించాలనుకోండి, 10,000 వీళ్ళకి ఛార్జీలు వేస్తారు, 20-30 రూపాయలు ఛార్జీలు వేస్తారు. టోటల్గా మనం 10,000-30 రూపాయలు కట్టాలి వీళ్ళకి. 10,000-30 రూపాయలు కడితే వాళ్ళు 10,000 పంపిస్తారు. ఈ 10,000 మనం కట్టినట్టుగా వీళ్ళు మనకు ఒక చెక్ లాగా ఒక పేపర్ ఇస్తారు. ఈ పేపర్ని మనం పోస్ట్లో పంపించాలి, కొరియర్లో పంపించాలి. ఎవరికి, ఎవరికైతే మనం డబ్బులు కడుతున్నామో వాళ్ళకి పంపిస్తాం. ఇదిగో నీ పేరు మీద నేను బ్యాంకులో డబ్బులు కట్టాను, నువ్వు అక్కడ తీసుకొని పంపిస్తావు, అని పోస్ట్లో పంపిస్తాం. అతను ఏం చేస్తాడు, తన పోస్ట్లు అందుకున్న తర్వాత ఆ పేపర్ని, ఆ చెక్ లాంటి పేపర్ని వాళ్ళ ఊళ్ళో ఉన్న బ్రాంచ్కి వెళ్తాడు. మనం ఆంధ్ర బ్యాంక్లో కట్టామనుకోండి, అతను కూడా అక్కడ ఆంధ్ర బ్యాంక్కి వెళ్తాడు. వెళ్ళి ఆ చెక్ని అక్కడికి ఇస్తే, కాలే ఆ బ్యాంకులో ఇస్తే, ఆ బ్యాంకులో వాళ్ళు ఆ 10,000 రూపాయలు అతనికి డబ్బులు ఇస్తారు. ఈ ఫెసిలిటీ ఇస్తారు బ్యాంకు వాళ్ళు, దీనికోసం వాళ్ళు కొంచెం ఛార్జ్ చేస్తారు, సర్వీస్ ఛార్జ్ చేస్తారు అన్నమాట. దీన్ని డిమాండ్ డ్రాఫ్ట్ అని అంటారు, డిమాండ్ డ్రాఫ్ట్. ఓకే, దానికోసం మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ చూద్దాం. ముందుగా మనం క్వశ్చన్ చూద్దాం. మిస్ మీనాక్షి ఆకుల, మిస్ లేదా మిస్ అనుకోండి, మిస్ మీనాక్షి ఆకుల. మీనాక్షి ఆకుల అనే ఒక స్త్రీ, ఒక ఆవిడ వెంట టు మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్లోని మెయిన్ బ్రాంచ్కి వెళ్ళారు. ఏ ఊరు, రాజంపేట. రాజంపేటలో ఆంధ్ర బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఉంది, అక్కడికి వెళ్ళారు ఈవిడ మీనాక్షి ఆకుల అనే ఆవిడ. అక్కడికి వెళ్ళారు ఎప్పుడు, 28 ఆగస్ట్ 2019, 2019 ఆగస్ట్ 28 ఆవిడ అక్కడికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు, ఫర్ పర్చేజింగ్ ఏ డీడీ, డిమాండ్ డ్రాఫ్ట్.
ఒక డిమాండ్ డ్రాఫ్ట్ కొనుక్కోవడానికి వెళ్ళారు. ఎంతకి? ఫర్ రూపీస్ 3,500 రూపీస్, 3,500 రూపాయలకి, ఇన్ 7 నోట్స్ ఆఫ్ 500 డినామినేషన్. ఏం నోట్లు ఇచ్చారు అంటే 500 రూపాయల నోట్లు ఇచ్చారు ఒక 7. ఎందుకు డీడీ తీస్తున్నారు, ఎవరికి పంపించడానికి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్. ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే ఎవరి కోసం డీడీ తీస్తున్నాము, ఎవరికి పంపించడానికి డీడీ తీస్తున్నాము అనేది అక్కడ అంటే ఆల్మోస్ట్ 2 అడ్రస్ అనమాట. ఇన్ ఫేవర్ ఆఫ్ టు ద డైరెక్టర్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో ఉన్న ఎస్వి యూనివర్సిటీలోని డైరెక్టర్కి డబ్బులు కడతాం మనం. సో అతను ఇది ఎక్కడ తీసుకోవాలి ఆ డైరెక్టర్ డబ్బులు అంటే, టు బి పేబుల్ ఎట్ ఎస్వియు బ్రాంచ్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్. ఎస్వి యూనివర్సిటీలో ఒక బ్రాంచ్ ఉంది, అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాను. ఎక్కడ దాకా ఇవ్వరు, ఏ బ్యాంక్ ఏ బ్రాంచ్లో అయితే మనం పేయబులో ఆ బ్రాంచ్కి వెళ్తేనే డబ్బులు ఇస్తామన్నమాట. సో ఎస్వి యూనివర్సిటీ బ్రాంచ్లో మీరు డబ్బులు తీసుకోవచ్చు అన్నట్టు డీడీ రాపిచ్చారు ఆవిడ. సో ద ఎక్స్చేంజ్ టు బి పేడ్ ఈజ్, దీనికోసం బ్యాంక్ వాళ్ళు ఛార్జ్ చేసిన ఖర్చు ఎంత అంటే, దాని ఎక్స్చేంజ్ అన్న ఛార్జెస్ అన్నా కూడా ఇదే 20 రూపీస్. ఈ 20 రూపీస్ ఎలా కట్టారు అంటే, ఒక నోట్ పెట్టారు 20 రూపాయల నోట్ ఒకటి ఇచ్చారు, టోటల్గా 7 ఏమో 500 నోట్లు ఒక 20 రూపాయల నోట్ ఇచ్చారనమాట. ఇది క్వశ్చన్, ఫామ్ని ఫిల్ చేయండి అంటున్నారు. ఫస్ట్ బ్లాంక్ నెంబర్ 1 చూద్దాం. బ్లాంక్ నెంబర్ 1, ఇది ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి మనకి. ఒక పార్ట్ మనకి ఇస్తారు లెఫ్ట్ సైడ్ ఉన్న చిన్న పార్ట్, కౌంటర్ ఫాయిల్ అంటారు, ఇది మనకి రిసీట్ లాగా ఇస్తారు. రైట్ పార్ట్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు బ్యాంక్ వాళ్ళు. ఇక్కడ చూడండి, టాప్ రైట్ కార్నర్లో ఒక బాక్స్ ఉంది, స్క్వేర్ బాక్స్, క్యాష్ లేదా ట్రాన్సాక్షన్ అని. ఒకవేళ క్యాష్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ దగ్గర టిక్ చేస్తాము, ట్రాన్స్ఫర్ అయితే అంటే వేరే రూపంలో క్యాష్ ద్వారా వేరే రూపంలో ఏమైనా మనకు బ్యాంకులో డబ్బులు ఇస్తుంటే ట్రాన్స్ఫర్ అని రాస్తాము. ఈ డీడీ నెంబర్ అని బ్యాంకు వాళ్ళు రాసుకుంటారు, మనకు సంబంధం లేదు. చూడండి, కాలం నెంబర్ 1 డాష్ బ్రాంచ్, ఏ ఊరి బ్రాంచ్కి వెళ్ళి ఈ పని చేస్తున్నారు ఆవిడ మీనాక్షి ఆకుల. ఏ ఊరు వెళ్ళారు అంటే రాజంపేట బ్రాంచ్కి వెళ్ళారు, రాజంపేట్ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళారు. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ రాజంపేట మెయిన్ బ్రాంచ్, లేదా రాజంపేట అని రాస్తే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డేట్, ఏ రోజు వెళ్ళారు, క్వశ్చన్లు ఇస్తాడు, క్వశ్చన్లు ఇచ్చిన డేటే రాయాలి. క్వశ్చన్లో మనకి 28 ఆగస్ట్ ఇచ్చాడు, 20th of August 2019 ఇస్ ద ఆన్సర్. థర్డ్ కాలం చూడండి, పే ఆర్డర్ ఆన్. ఓకే, ఏ ఊర్లో తీసుకోవాలి, డాష్ బ్రాంచ్ అన్నాడు, ఏ ఊరు బ్రాంచ్లో డబ్బులు తీసుకోవాలి, ఎస్వి యూనివర్సిటీ బ్రాంచ్, ఎస్వి యూనివర్సిటీ బ్రాంచ్ అనమాట. ఏ ఊరు బ్రాంచ్లో డబ్బులు తీసుకోవాలి అంటే ఎస్వి యూనివర్సిటీ బ్రాంచ్, అది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ ఎస్వి యూనివర్సిటీ బ్రాంచ్. క్వశ్చన్లో మనకి ఎస్వియు అన్నారు కాబట్టి అదే రాసాము ఆన్సర్, ఎస్వి యూనివర్సిటీ యాక్చువల్గా దాని అంటే ఫుల్ నేమ్. నెక్స్ట్ ఫోర్త్ కాలం చూడండి, ఇన్ ఫేవర్ ఆఫ్, ఎవరి కోసం, 2 అడ్రస్ అనమాట. ఎవరు తీసుకోవాలి ఇది అంటే 2 అడ్రస్ రాస్తాము, ద డైరెక్టర్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. దట్ వుడ్ బి ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 4. ఓకేనా, ద డైరెక్టర్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. నెక్స్ట్ రూపీస్ 5B, 5లో మళ్ళీ ఏబి అన్నాడు. ఓకే, 5A ఎక్కడ ఉంది చూద్దాం. 5A ఉంది చూడండి, రూపీస్ ఎంత అమౌంట్ కడుతున్నారు, ఆర్ఎస్ అంటే ఫిగర్స్, నంబర్స్ రాయాలి, ఫిగర్స్ రాయాలి, ఎంత అమౌంట్ పే చేస్తున్నారు, 3,500 రూపాయలు. సో 3500. 5B వచ్చేసి రూపీస్ ఇక్కడ అక్షరాల్లో రాయాలి, వర్డ్స్లో రాయాలి. 5B 3,500 ఓన్లీ. తర్వాత 6 చూడండి, ఎక్స్చేంజ్ ఎంత ఛార్జ్, 20 రూపీస్ ఛార్జ్ అని మేము క్వశ్చన్లు చదువుకున్నాము, ఆ 20 రూపీస్ రాస్తాము 6లో. నెక్స్ట్ కాలం వచ్చేసి 7, టోటల్ ఎంత అయింది, 2,500 కట్టింది, 3,500 ప్లస్ 20, 3,520 రూపీస్, అది మనకి క్వశ్చన్ నెంబర్ 7గా వస్తుంది, బ్లాంక్ నెంబర్ 7. 8లో డినామినేషన్స్ అన్నాడు, డినామినేషన్స్ అంటే 500 రూపీస్ నోట్లు ఎన్ని, అంటే ఏ టైప్ ఆఫ్ నోట్లు ఎన్ని ఉన్నాయనేది. ఇక్కడ మనకి 500 రూపీ నోట్స్ చెప్పాడు, 500 రూపీ నోట్స్ 7 కావాలన్నాడు. 7 500 × 7 ఈజ్ ఈక్వల్ టు 3,500, అది క్వశ్చన్ నెంబర్ 8. బ్లాంక్ నెంబర్ 9, 20 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు, 20 రూపాయల నోట్లు ఒకటే, ఛార్జెస్ కోసం మనం కట్టాం,
20 into 1 is equal to 20. ओके मल्ल सेवन आलरेडी सेवन राशा इक मल्ल रायन कम टू टेन्थ कॉलम टेन नेम एवर अप्लाई डीडी कोसम मीनाक्षी आकुला यह अप्लाई चुनाव आवड़ पेर अब राय जी अभी बैंक डीडी तीस फॉर्म मैं मतलब बैंक की संबंधी फॉर्म्स चूसा डिपॉजिट डबुल डिपॉजिट डबुल ड्रा चेयर की चेक डीडी नाग टेक्स्ट बुक मन की नागुनाई नागर प्राक्टिस इंकेमेंटे तरह क्लास चुदा ओकेना थैंक यू एंड जय हिंद।